हेलो फ्रेंड्स, वेलकम टू ब्रेटी फैशन्स। वीडियो एंटे कस्टमर की नैन थ्रेड बैंगल्स एला पैक पंपस्ता चूपस्ता इवैसे नैन मुदे कस्टमर को अड़का बॉक्स कार्डबोर्ड बॉक्स वाल बॉक्स अड़का इवे सपरेट चार्जी एंकंटे बॉक्स मल्ल प्रईस एक्व पड़ता कदा अंदकनी सपरेट अड़का वाल बॉक्स अड़गर काबटे नैन इला बॉक्स पंपना इलाद सैट काबी ना वीट की सैसकना इकड़ ओन ब्लू कलर सैट के अच्छे ओनली वन बॉक्स सरपोई इला बॉक्स कुछ स्ट्रांग उठाई वाल स्टोरेज यूजा इला बॉक्स पंपिस्तुना बॉक्स नेनु मीशो सेल चेसान कदा अप्पुडु नेनु बयट होलसेल गा तीसुकुन्नानंडि बॉक्स मीरु मी दग्गर उन्न प्लास्टिक बॉक्स मामूलुगा बयट दोरिके बॉक्स कूडा यूज चेयोच्चु इवि एक्स्ट्रा कुंदन्स अंडि इवि पोते अतिकिंचुकोवडानिकि कस्टमर कि एप्पुडन्ना मिस् अय्यायि अनुकोंडि पोयिनाय अनुकोंडि आ कुंदन्स दानि लुक् मारिपोतुंदि कदा पोतुंदि काबट्टि इला एक्स्ट्रा कुंदन्स अनेदि अयिते इच्चेसानंडि ఎందుకంటే వాళ్ళకి దొరకవు కదా మన దగ్గర ఉన్న కుందన్స్ మనం వాడిన కుందన్సే వాళ్ళకి దొరకాలంటే కష్టం కాబట్టి ఇక్కడ మనకి కస్టమర్ కి నేను ఫ్రీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానండి వాళ్ళు నాకు 3 సెట్స్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇలా నేను ఫ్రీ గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకొని ఒక 2 బ్యాంగిల్స్ అయితే నేను ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేసానండి దీనికోసం నేను ఇక్కడ చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను 2 బ్యాంగిల్సే కదా ఒక చిన్న బాక్స్ అయితే సరిపోయింది నెక్స్ట్ ఈ బాక్సెస్ డ్యామేజ్ కాకుండా నేను ఇక్కడ బబుల్ ర్యాప్ అయితే తీసుకున్నానండి బబుల్ ర్యాప్ మీషోలో తీసుకున్నాను ఎవరకైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీటి కోడ్ అనేది ఇస్తాను వెళ్ళి తీసుకోండి ఇక్కడ మొత్తం ఇలా బాక్సెస్ కి ఇలా చుట్టేసి పైన నేను మళ్ళీ వైట్ ట్రాన్స్పరెంట్ టేప్ అనేది కించానండి ఇలా చేయడం వల్ల బాక్స్ కి ప్రొటెక్షన్ అనేది ఉంటది బాక్స్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఇలా మిగతా వాటికి కూడా సేమ్ ఇదే విధంగా నేను మొత్తం బబుల్ ర్యాప్ చుట్టి ప్లాస్టర్ వేసేసానండి ఈ విధంగా మొత్తం అన్ని 5 బాక్సెస్ కి ఇలా బబుల్ ర్యాప్ చుట్టాను ఇలా మొత్తం 5 బాక్సెస్ కి బబుల్ ర్యాప్ ర్యాప్ చేసి ప్యాక్ చేసి పెట్టానండి నెక్స్ట్ వీటిని పెట్టడానికి ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఇవి కూడా మీషో లోనే తీసుకున్నాను బాక్సెస్ మొత్తం 100 బాక్సెస్ వచ్చేసి 300 అలా పడిందండి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు కింద కోడ్ ఇస్తానండి చెక్ చేయండి ఇలా నాకు ఒక బాక్స్ లో ఇలా 2 పెద్ద బాక్సెస్ పట్టి ఒక చిన్న బాక్స్ అనేది పట్టిందండి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత దీని కూడా ప్లాస్టర్ అయితే వేయాలండి ఇక్కడ నేను బ్రౌన్ ప్లాస్టర్ అయితే తీసుకున్నాను దీని కోసం అనేది మొత్తం మెటీరియల్ అంతా కూడా మీషో యాప్ లోనే తీసుకున్నానండి ఈ ప్లాస్టర్ కూడా మనకు మీషో లో ఉందండి ఇలా మొత్తం మళ్ళీ ప్లాస్టర్ వేసేసాను ఊడిపోకుండా నాకు ఇక్కడ ఒక బాక్స్ అయితే సరిపోదు కాబట్టి ఇంకా బ్యాంగిల్స్ కి ఇంకొక బాక్స్ మిగతా బ్యాంగిల్స్ కి తీసుకున్నాను ఇందులో 2 పెట్టానండి దీనికి కూడా సేమ్ ఇలానే పెట్టేసి మొత్తం ప్లాస్టర్ అయితే వేసేసాను మళ్ళీ నేను ఈ రెండు బాక్సుల్ని కలిపి ప్లాస్టర్ అయితే చుట్టానండి ఎందుకంటే నేను వీటిని మళ్ళీ ఒక కవర్ లో పెట్టాలనుకున్నాను కాబట్టి మళ్ళీ ఈ రెండిటిని జాయిన్ చేసి చుట్టు కదలకుండా ఇవి అటు ఇటు కదలకుండా ప్లాస్టర్ అనేది వేసానండి ఇలా రెండిటికి కలిపి మొత్తం ప్లాస్టర్ బాగా చుట్టుకోవాలి కదలకుండా అవి అటు ఇటు కదలకుండా మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ నేనైతే వీటిని పెట్టడానికి ఒక కవర్ అయితే తీసుకున్నానండి వీటిని ఒక
కొరియర్ బ్యాగ్స్ అంటారు. ఇవి నేనైతే ఈ కవర్స్ అనేది ఫ్లిప్కార్ట్లో అయితే మనకి తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. నేను ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఈ కవరు నేను డెలివరీ యాప్ నుంచి కస్టమర్కి పార్సిల్ అనేది పంపిస్తున్నానండి. వాటిలో బుక్ చేసుకున్నాక మనకు ఇలా వాళ్ళ అడ్రస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. స్లిప్ అనేది అక్కడ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించి ఇలా పెట్టేశానండి. కవర్ ఇక్కడ పాకెట్ కవర్ తీసుకున్నాను నేను. ఇందులో అయితే ఇలా పెట్టేసి లాక్ చేయొచ్చు. ఈ కవర్ అనేది ఇలా ఉండడం వల్ల మనం లోపల పెట్టిన కవర్ అనేది చినిగిపోకుండా ఉంటుందండి. ఇలా పెట్టేశానండి. ఇలా పెట్టిన తర్వాత ఆ బాక్సెస్ మనము ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, రెండు బాక్సులని ఒకే బాక్స్ లాగా. ఆ బాక్సెస్ కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే ఇప్పుడు ఇందులో పెట్టానండి. మీకు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తామండి. వీటి కోసం పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఇలా నేనైతే మొత్తము పెట్టేశానండి. బాక్స్ పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఒక స్టిక్కర్ అనేది వస్తుంది. అది తీసేసి ఇంకా లాక్ చేయడమే. ఇది ఇలా అయిన తర్వాత మనకు తీయడానికి అయితే రాదండి. ఇది కవర్ అయినా చినుగుతుంది కానీ ఇది తీయడానికి అయితే రాదు. ఇలా ఒకసారి ప్యాక్ చేసిన తర్వాత తీయడానికి అయితే రాదు. కాబట్టి ముందే అన్నీ చెక్ చేసుకోవాలండి. మనం అన్నీ పెట్టామా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని పెట్టాలండి. నేనైతే ఇలా ప్యాక్ చేసి పంపిస్తానండి. వీటికి సంబంధించిన మెటీరియల్ కూడా మ్యాక్సిమం మీషోలోనే దొరుకుతుంది. ఓన్లీ కవర్స్ మాత్రం నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.